పిచ్చి ఆవేశానికి పోయి రెత్తగొట్టే వ్యాఖ్యలకు రెత్తగొట్టే పిచ్చి ప్రలాపనలకు ఆకర్షితులై ఆగం చేసుకుంటే హైదరాబాద్ ఆగమైతది. మొత్తం భూముల విలువలు పోతాయి, ఆస్తుల విలువలు పోతాయి, వ్యాపారాలు బంద్ అవుతాయి, పిల్లలకు ఉపాధి అవకాశాలు పోతాయి. కాబట్టి దయచేసి అటువంటి పరిస్థితి రానియవద్దు. హైదరాబాద్ కది ఏమాత్రం కూడా క్షేమకరం కాదు. మన పిల్లల భవిష్యత్తు, మన నగర భవిష్యత్తు ఒక ఉజ్వలమైనటువంటి నగరాన్ని ఉజ్వలంగా పోతీసుకొని ముందుకు పోవాలి. గొప్పగా పోతున్న ఈ రాష్ట్రానికి ఇంకా గొప్పదనాన్ని ఆపాదించుకోవాలి. అందరం చిరునవ్వుతోని సంతోషంతోని కలకలలాడే హైదరాబాద్ను అందరం కలిసి కాపాడుకుందాం. టీఆర్ఎస్ అభ్యర్థులు మీరందరూ లేచి నమస్కారం చేయండి. అందరు కూడా మంచి వాళ్ళం పెట్టినాం, సేవా గుణమున్న వాళ్ళం పెట్టినాం. దయచేసి పోయినసారి ఇచ్చిన దానికంటే ఇంకా ఏకపక్షంగా ఇంకో 5-6 సీట్లు ఎక్కువిచ్చి టీఆర్ఎస్ను దీవించండి. అన్ని రకాల ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, అండదండలిచ్చే బాధ్యత నాది. ప్రభుత్వం నుంచి ఇతోధికంగా సేవ అందింపజేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి డబ్బులు కూడా తెచ్చి ఈ నగరాన్ని బాగు చేసేటువంటి పద్ధతి నేను తీసుకుంటున్న బాధ్యత నేను మనవి చేస్తా ఉన్నా. వెకిలి మాటలు, పిచ్చి మాటలు, సమాజాన్ని విభజించే మాటలకు మనం ఏమాత్రం లొంగిపోయినా చాలా దెబ్బతిని పోతాం. యువకులు ముఖ్యంగా భవిష్యత్తు మీది, హైదరాబాద్ మీది, కాబట్టి దయచేసి మీరు కాపాడుకోవాలని చెప్తా ఉన్నా. ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు గమనిస్తూ ఉన్నారు. నన్ను కూడా రారా పోరా అని సంబోధిస్తూ ఉన్నారు, తూలనాడుతూ ఉన్నారు. నేను టెంప్ట్ కావడం లేదు, నాకు చేతగాక కాదు. కేసీఆర్ ఎత్తుకుంటే బ్రహ్మాండంగా నేను కూడా తిట్టగలుగుతాను. మా కార్యకర్త లేక కాదు, మాకు పౌరుషం లేక కాదు. మేము దలుచుకున్న నాడు దుమ్ము దుమ్ము నశం కింద కొడతాం బిడ్డ, మాకు చేతగాక కాదు. ఓపిక, సంయమనం, ఒక బాధ్యత, ఈ రాష్ట్రాన్ని క్యారీ చేసేటువంటి ఒక నిబద్ధత, మా మీద ఆ బాధ్యత ఉంది. మేము ఆషామాషి కాదు. మా బాసులు ఢిల్లీలో ఉండరు, మేము ఢిల్లీ గులాములం కాదు. తెలంగాణ ప్రజలే మా బాసులు, మాకు ఇంకెవడో లేడు. మా ప్రజల అవసరాలే మా ఇతివృత్తం, మా ప్రజల సమస్యలే మా కేంద్ర బిందువు, మా ప్రజల బతుకు తెరివే మా ఆలోచన, మా పేదల యొక్క సంక్షేమమే మా మెదడు నిండా ఉంటుంది, మా గుండెల నిండా ఒక దేదీప్యంగా వెలుగొండే తెలంగాణ మా కళ, అది మా గుండెల్లో ఉంటుంది. మాకు చేతగాకనో చేవలకనో కాదు. మీ ఇద్దరు ముగ్గురు మాట్లాడే చిల్లర మాటలకు మేము టెంప్ట్ కాం. మేము అనుకుంటే ఏదైనా చేయగలం. 60 లక్షల మంది సైన్యం టీఆర్ఎస్ అడుగడుగున ఉన్నాం. బాజప్త మా మెంబర్షిప్పే 60 లక్షలు ఉంది. కానీ మీలాగా మేము ప్రేలాపన వేలే వాళ్ళం కాదు. అన్ని గెలిచినాం. 32 జిల్లా పరిషత్లు మేమే ఉన్నాం. ఇలా 141 మున్సిపాలిటీలు ఉంటే దాదాపు 2-3 మినాయిస్తే అన్ని మున్సిపాలిటీలు మేమే గెలిచినాం. 88 ఎమ్మెల్యేలు గెలిచినాం. మమ్మల్ని ఎవడో ఢిల్లీ నుంచి అపాయింట్ చేస్తే రాలే. మమ్మల్ని అపాయింట్ చేసిన మా బాసులు ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలుగా అపాయింట్ చేస్తే మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఎవరిని భయపడం, ఎక్కడ రాజీ పడం. తప్పకుండా ప్రజలకు న్యాయం జరగడానికి భగవంతుడు మాకు ఇచ్చిన శక్తియుక్తులతో పనిచేస్తాం. కాబట్టి దయచేసి నగర ప్రజానీకం ఈరోజు మన గౌరవాన్ని కాపాడే విధంగా నగరంలో ఉండే ఇంటలెక్చువల్స్, నగర యువత ఈ నగర భవిష్యత్తు కోసం నడుం కట్టాలి. ఇంటలెక్చువల్స్ అందరూ ఎక్కడి వాళ్ళక్కడ కథానాయకులు కావాలి. ప్రొఫెషనల్స్ అందరూ కదలాలి. మీ మీ బస్తీలలో చెప్పాలి వాస్తవాలు. మీరు గమనిస్తూ ఉన్నారు, చాలా మార్పు వచ్చింది హైదరాబాద్లో. నాకు చాలా ఫోన్లు వస్తూ ఉన్నాయి, కేసీఆర్ గారు బుక్కులు పంపించండి, మొన్న విడుదల చేసిన ప్రణాళిక పంపించండి, ఈ పిచ్చి హైదరాబాద్లో రానీయం, మీరు నిశ్చింతగా ఉండండి అని నాకు చాలా 100ల ఫోన్లు వస్తూ ఉన్నాయి. మారుతూ ఉన్నది రోజు రోజుకు, గంట గంటకు. కాబట్టి మనకు ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా మనం విజయం సాధించబోతా ఉన్నాం. గతం కంటే ఇంకో 4 సీట్లు ఎక్కువనే రాబోతా ఉన్నాయి. ఈ కేసీఆర్ మాటగా నేను చెప్తా ఉన్నా, 4వ తారీఖు నాడు మీరు చూడబోతారు. ఆ తర్వాత అందరం కలిసి బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకొని ఇదే ఎల్బీ స్టేడియం నుంచి కొత్త జవసత్వాలతోని హైదరాబాద్ నూతన ప్రణాళికను ప్రారంభించుకుందామని మనవి చేస్తూ ఆ శుభగడియ కోసం ఎదురు చూస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి
టిఆర్ఎస్ అభ్యర్థులను దీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఇనవర్తే జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.